ఎందుకు ఏడుస్తున్నావు ఇష్క? స్కూల్ టైం అవుతుంది. ఏ ఎందుకెళ్ళవు? ఆచెల్దమా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉన్నాను అంటే, ఇషికకి ఈ రోజు ఫస్ట్ డే స్కూల్ అన్నమాట. సో లైఫ్ లో ఇంకా మనం ఏ స్టెప్ కి వెళ్తామో అది తెలియదు మనకి. సో అంత పాజిటివ్ గా అవ్వాలి. సో ఈ రోజు అయితే నేను చాలా తొందరగా లేచాను. లేచి ఇషికకి అయితే ఫస్ట్ ఆమ్లెట్, నిన్న బ్రెడ్ ఆమ్లెట్ వేసాను కానీ తినలేదు. ప్లెయిన్ ఆమ్లెట్ ఏం లేకుండా తింటుంది అనమాట. షుగర్ ఏంటది, కారం, సాల్ట్ ఏమి లేకుండా తింటుంది. అయ్యో, కొంచెం ఘీ వేసి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసేయాలి. సో నేను తిన్ను ఇషికాకి ఒక్కదానికే పెడతాను. నేనైతే ఇప్పుడు బాత్కి వెళ్ళి తర్వాత పూజ అది చేసుకుంటా. సో మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను, అదేంటో చూసేయండి. వైరల్ హెయిర్ కేర్ లేంజ్ ఫ్రమ్ ప్లమ్ గుడ్నెస్. ఇందులో మనకి షాంపూ అండ్ హెయిర్ మాస్క్ అండ్ హెయిర్ సిరమ్, కోకరేట్ మిల్క్ అండ్ పెప్టైడ్స్ హెయిర్ కేర్ రేంజ్. ఇందులో నేను కోసం విన్నాను, ఇందులో ఏంటంటే 22x హెయిర్ షైన్ అని ఒక్కో వాష్లోనే ఇస్తుంది. సో నేనైతే ట్రై చేశాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అండ్ దీంతో లవ్లో పడిపోయాను నేను కూడా. అండ్ మీకైతే షాంపూ కోసం చెప్పబోతున్నాను. ఈ షాంపూలో మన స్కాల్ప్ని వాష్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇందులో కోకోనట్ మిల్క్ అండ్ పవర్ ఆఫ్ పెప్టైడ్స్ వల్ల నా హెయిర్ అయితే తక్కువ వాష్లోనే చాలా స్మూత్గా తయారైంది. ఇది నేను చెప్పడమే కాదు, అండ్ ఇండిపెండెంట్ ల్యాబ్స్లో కూడా టెస్ట్ కూడా ప్రూవ్ చేశారు. సో ఇప్పుడైతే నేను యూజ్ చేసి చూపిస్తా, అది చూసేయండి. సో ఇప్పుడు నేను ప్లమ్ కోకోనట్ అండ్ మిల్క్ పెప్టైడ్స్ అండ్ స్ట్రెంత్ అండ్ స్టైల్ షాంపూని యూజ్ చేస్తున్నాను. ఈ షాంపూని యూజ్ చేయడం వల్ల హెయిర్ చాలా మాయిశ్చరైజర్ని రీస్టాల్ చేస్తుంది, మేక్స్ హెయిర్ స్మెల్స్ గ్రేట్ కూడా. సో హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు నేను కోకోనట్ అండ్ పెప్టైడ్ స్ట్రెంత్ అండ్ స్టైల్ హెయిర్ మాస్క్ని అప్లై చేయబోతున్నాను. సో ఇదిగోండి. చాలా బాగుంది అండ్ మంచి కోకోనట్ స్మెల్ వస్తుంది చాలా ప్యూర్గా. ఇప్పుడు నా హెయిర్కి అప్లై చేసేసాను అండ్ మాస్క్ అండ్ సిరమ్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అయితే డీప్ కండిషనింగ్ అవుతుంది, ఎక్స్ట్రా స్మూత్ కూడా ఉంటుంది అన్నమాట. సో నేనైతే డెఫినెట్గా యూజ్ చేస్తాను. లాస్ట్ ప్లమ్ కోకోనట్ స్క్వాలైన్ మల్టీ షైన్ హెయిర్ సిరమ్ని యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఇంకా షైనీగా ఉంటుంది, స్మూత్గా కనిపిస్తుంది. సో చూస్తారు మీరే. సో చూసారు కదా ప్లమ్ కోకోనట్ పెప్టైడ్స్ హెయిర్ కేర్ రేంజ్ని. సో ఈ హెయిర్ కేర్ రేంజ్ నా హెయిర్కి ఒక వాష్లోనే ఎంత షైన్ ఇచ్చిందో ఇవే కదా మన హెయిర్కి కావాల్సింది. సో అంతేకాకుండా ఈ ప్రొడక్ట్స్ అన్ని 100% వేగన్, అషలెన్స్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ. సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్లమ్ మనందరికీ తెలిసిందే కదా, గుడ్ గుడ్ బ్రాండ్ అనమాట. సో నేను వాడుతున్న ఈ హెయిర్ కేర్ రేంజ్ మీకు కూడా కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను. కింద కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అన్ని ప్లమ్ ప్రొడక్ట్స్ మీద. సో అది కూడా ప్లమ్ వెబ్సైట్లో మాత్రమే. థ్యాంక్ యూ. సో ఇంకెందుకు లేట్, ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఇషికాతో మేమైతే స్కూల్కి ఎలా పంపించి తనతో ఎలా స్పెండ్ చేసామో అన్నది ఈ బ్లాగ్. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో గాయస్, ఇంకా ఫస్ట్ డే స్కూల్ అన్నప్పటికీ ఇంట్లో మరి మామూలుగా ఉండకూడదు అనమాట. పూజలు అన్నీ, ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి డెఫినెట్గా. నా కూతురికి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండి బాగా చదువుకొని మంచి ప్లేస్కి వెళ్ళాలి, ప్రతి పేరెంట్స్ అలానే కోరుకుంటారు. మనం పేరెంట్స్ అయిన తర్వాతే తెలుస్తుంది మన పేరెంట్స్ ఎంత ఒక ఆని ముత్యాల్లా చూసుకుంటారని మనల్ని. సో మార్నింగ్ లేచి ఇంకా పూజ అది చేసుకుని ఇంకా ఇషికాని స్కూల్ పంపిస్తున్నాను. చూడండి ఎలా బ్లెస్సింగ్ తీసుకుంటుందో.
సో క్యూట్ కదా. అసలు యాక్చువల్లీ అలా నా వీడియో నేను చూసుకున్నప్పటికీ చాలా రోజుల తర్వాత చాలా క్యూట్గా అనిపించింది. సో ఇషిక కూడా ఇంకా ఫామ్లోకి రాబోతుంది, ఇంకా మంచిగా దాన్ని ఇషికాని ప్రిపేర్ చేయాలి. సో చాలా మంది క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు, ఇషికాని ఎప్పుడు వీడియోస్లో పెడతారు, ఏంటి ఇషిక కోసం వెయిటింగ్, చాలామంది పిల్లలు కూడా ఇషిక వీడియోస్ చూస్తాము అని చెప్తారు. సో ఇంకా మంచి డేస్, ఈ డేస్ అన్నీ చాలా మంచి రోజులు. అండ్ మా కనకమహాలక్ష్మి తల్లి అంటే వైజాగ్లో వెలిసిన ఒక అమ్మవారి గుడి, ఇప్పటి నుంచే సంబరాలు అవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో చాలా బిజీగా ఉంటుంది కూడా ఇషిక స్కూల్ ప్లేస్ అంతా కూడా, బొమ్మలు అవి. సో అవన్నీ కొంటాము అని చెప్పి అలాగ చేస్తూ తీసుకెళ్తున్నాం డైలీ కూడా. సో కొత్త డ్రెస్ కావాలి, కొత్త డ్రెస్ వేస్తానమ్మా స్కూల్కి వెళ్తావు అని చెప్పి, దానికి ఇంకా ఫస్ట్ డే కదా స్కూల్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకా అంత ఐడియా లేదు. సో దానివల్ల హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇడ్లీ, ఒక ఇడ్లీ తిన్నది. సో ఇంకా పాల డబ్బా ఇంకా అలవాటు మానిపించాలి, ఎందుకో అసలు ఫుడ్ సరిగ్గా తింది కాబట్టి పాలు డెఫినెట్గా ప్రిఫర్ చేస్తాను నేను. సో నా బంగారు తల్లి స్కూల్ నేమ్ వచ్చేసి కిండర్ జాయ్ అనమాట, అది మధు వాళ్ళ ఫ్రెండే అన్నయ్య. సో ఆ అన్నయ్య వాళ్ళ స్కూలే అనమాట, మంచిగా ఫీజు అది కూడా మంచిగా తగ్గించారు. సో అంటే అందరూ ఇంకా తెలిసిన వాళ్ళే, మధు వాళ్ళ ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళ పిల్లలు, మాలతి వాళ్ళ బాబు అందరూ కూడా మనకి దగ్గరలో ఉంటారు. అండ్ అందరూ దానికి తెలిసిన పిల్లలు ఆడుకుంటుంది అని చెప్పి ఇంటెన్షను. సో ఫస్ట్ వన్ ఇయర్ ఇన్నోసెన్స్ సమ్మర్ అయ్యేంత వరకు మ్యాక్సిమం స్కూల్లోనే ఉంచుతాను. స్కూల్లో కూడా చాలా బాగుంది, స్టడీ అది కూడా చాలా నీట్గా ఒక్కొక్క క్లాస్కి ఇద్దరు టీచర్స్ ఉండి నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు, నీట్గా ఉండి. ఇక్కడ ప్లే స్కూల్ అది ఏమి ఉండదు, జస్ట్ ఆడుకొని మనం స్నాక్స్ అవి పెడతాం, ఆ స్నాక్స్ తింటారు, ఆడుకుంటారు, రైమ్స్ అవి చదివిస్తారు, అంతే, ఆడుకొని వచ్చేస్తుంది. అండ్ మార్నింగ్ 9కి స్కూల్ అయితే 10కి వెళ్తుంది. స్టార్టింగ్ 4-5 డేస్ మంచిగా వెళ్ళింది, ఇంకా దాని తర్వాత స్కూల్ అంటే ఇది, మా మమ్మీ డాడీ ఉండరా అని ఇంకా అన్నిసార్లు కిటికీలో నుంచి చూడక మధు ఏడుస్తుంది అని చెప్పి అట్లా లాగి మళ్ళీ నేను వెళ్ళి చూస్తున్నాను. ఇద్దరు కొంచెం ఎక్సైటెడ్గా టెన్షన్గా ఉన్నాం అన్నమాట. సో అయిపోయింది, స్కూల్కి ఫస్ట్ డే కాబట్టి ఎక్కువసేపు ఉంచలేదు, ఒక 1.5 అవర్ ఉంచాము. మేము కిందకి వెళ్ళి టీ తాగే లోపు 1 అవర్ అయిపోయింది స్కూల్ నుంచి వచ్చేసింది కూడా. సో ఇంకా పంపించట్లేదు, పిల్లలందరినీ ఒకసారి పంపిస్తామండి, ఫస్ట్ డే కదా పంపేయండి అని చెప్పాను. సో అదిగా వచ్చింది, డాడీ అమ్మో 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 గాబరా, బ్యాగ్ ఇచ్చేమని ఎవరికి ఏమి ఇవ్వదు అసలు. అయ్యో అయ్యో అయ్యో, ఏదో సాధించేసినట్టు ఫీల్ అవుతాం కదా, కానీ ఈ వీడియో దానికి లైఫ్లో ఒక మెమరబుల్గా ఉంటుంది అని అన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నా ఫస్ట్ డే స్కూల్ అన్నీ అంటే మా మెమరీస్ అన్నీ డెఫినెట్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా అందులో బెస్ట్ అని చెప్పాలి. ఈ వీడియో చూసుకుని పెద్ద అయిన తర్వాత అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. స్కూల్కి వెళ్ళి చదివామా? ఏం చదువుకున్నావు? బీసీయా? ఏబీసీ కదా, జాన్ జాన్. అన్నీ నేర్చుకున్నావా? ఒక్కరోజుకే వచ్చాయి అన్నీ. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంకా ఇష్కాని స్కూల్ నుంచి తీసుకొచ్చి హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్ ఇన్నోసెన్స్ ఆ రోజు మేము నేను నాన్ వెజ్ తిన్నాం అందుకని చెప్పి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాము. నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఆ డే రోజు నేను అదే హోటల్లో ఉన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది నాకు. మాలేసామన్నమాట, అన్నయ్య వాళ్ళు ఫుడ్ పెట్టించారు అక్కడ తీసుకెళ్ళి. సో అందుకని గుర్తొచ్చి చెప్పాను. సో ఇష్క అయితే తింటుంది హ్యాపీగా, పరవన్నం తిన్నది, ఎప్పుడు తిందో నేను ప్రిపేర్ చేసినా సరే ఏమో అక్కడ నచ్చినట్టుంది. ఇంక ఇంటికి వచ్చి మేడం గారు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు అసలు, ఇంకా ఏబిసిడీలు రాసేసి దుద్దేసి వెళ్ళింది ఒక్కరోజు కానీ. బిఏ ఏం చదువుతావు అమ్మా అంటే బిఏ అంట, బిఏ బీసీ. మళ్ళీ ఏబిసిడీలు చెప్పమ్మా అంటే ఏం చెప్పట్లేదు, బీసీ అంటది. మా వదినాళ్ళు ఉన్నారు ఆ రోజు, సో ఆ రోజు ఒక్కరోజులోనే నేర్చేసుకుంది. ఈ సిద్ధు వర్షం ఉంటే వాళ్ళు ఏ రాయమంటే ఏ వాళ్ళ దగ్గర నేర్చేసుకొని ఏ రాసేస్తుంది అప్పుడే. వాళ్ళ అత్త నేర్పిస్తుంది ఏ ఇలా రాయాలి అని చెప్పి.
ఇంకా ఆ రోజు ఇంకా ఫుల్ హుషారుగా ఉంది. ఫస్ట్ డే కదా, బాగుంటుంది ఫస్ట్ డే కానీ స్కూల్ దాని తర్వాతే స్టార్ట్ అవుతాయి కష్టాలు. ఇంకా నెక్స్ట్ ఏమంటుందో అవన్నీ కూడా పెట్టాను. ఆల్రెడీ స్టార్టింగ్లో వేశాను కదా, అది ఆల్మోస్ట్ థర్డ్ డే అనుకుని నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటది ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా బయటకు వెళ్ళి మూవీకి అయితే వెళ్ళాము. ఆ రోజు మూవీ రిలీజ్ అనమాట, ఫస్ట్ డే సలార్ మూవీ చూడాలి అని అనిపిస్తుంది కదా. అబ్బా ప్రభాస్ డైలాగ్లు అయితే మామూలుగా లేదు అసలు. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది ఆయన్ని అలా చూస్తుంటే కింద నుంచి థియేటర్లో. సో మొత్తం అందరం వెళ్ళామన్నమాట, స్టెల్లా లోయిత అందరం, అంటే మొత్తం ఒక 2 రోజు మేమే ఉన్నాము. భార్గవ్ బ్రో, ఆశా దీది, చూపిస్తాను చూడండి. సెంట్రల్లో తీసుకున్నాము టికెట్స్. సో అలా సరదాగా వెళ్ళి టికెట్స్ ఉన్నాయి వస్తారా అంటే ఇంకా అలా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. సో సెంట్రల్కి కూడా వెళ్ళి చాలా డేస్ అవుతుంది. సెంట్రల్కి వెళ్తే అదేంటో కానీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా వైజాగ్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఒక 80% కూడా గుర్తొస్తాయి నాకు తెలిసి. స్టెల్లా, హ్యాపీ, లోయిత అందరినీ అత్త అని పిలుస్తూ చాలా జోవియల్గా ఉంటారు వాళ్ళు కూడా. ఇష్క కూడా బాగా కలిసిపోతుంది వాళ్ళతో. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వకముందే పాప్కార్న్ తినేస్తుంది మేడం, లేదంటే రచ్చరచ్చేస్తుంది. సో ఇషిక ఫస్ట్ డే బ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. సో ఇంకా అన్ని అప్డేట్స్తో మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. మా వరకు మేము ట్రై చేస్తూ, మా వరకు మేమైతే ముందు ఉండడానికి ట్రై చేస్తూ వీడియోస్ అయితే ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ గాయస్.